సర్మ ఈ హత్య నేను చేయలేదు నేను హంతకు ఉంటాను ఏమిటి సార్ మీరు చెప్పేది నిజం సర్మ అసలు ఏం జరిగిందంటే ఏంటి బాస్ ఏ పనిలో ఉన్నారు నీకేం కావాలి బావ మర్చిపోయావా డివిడీని ఇస్తానుగా నేను ఒక ముఖ్యమైన మ్యాటర్లో ఉన్నానరా వెళ్ళి తర్వాత రా మ్యాటరా ఈ టైంలో ఏంటి బాస్ మ్యాటర్ చుట్టూ కూడా బాగా చెదిరిపోయింది గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా అవునరా గర్ల్ ఫ్రెండే వచ్చింది ఓ అదేనా అదేనా అవునరా అదే అదే వెళ్తావా సారీ బాస్ సారీ బాస్ మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాను నేను డివిడీ తర్వాత వచ్చి తీసుకుంటానే బాయ్ 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 అయ్యో లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు టెన్షన్గా ఉంది అప్పుడే బాస్ వచ్చాడు పని అయిపోయిందా బాస్ 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 పిలిచిన పలకట్లేదు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు బాస్ ఏంటి బాస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి తాళం వేసి మీరు బయటికి వెళ్తున్నట్టున్నారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను కొండానికి వెళ్తున్నా అదేనా 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 రఘు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది ఏం చేస్తున్నాడు రఘు రఘు నేనే రఘు రఘు ఎలా పిలవాలి వీణ్ణి రఘు రఘు నేనే కిందకి వెళ్ళి చూస్తా రఘు ఎక్కడ కనబడలేదు ఎటిల్లుంటాడు బాస్ ఒక ముఖ్యమైన విషయం బాస్ ఒక పోలీసు మనం వేసుకున్న ప్లాన్ కనిపెట్టేశాడు ఏంట్రా నువ్వు చెప్పేది నేనుగా మీరు కంగారు పడతారండి బాస్ ఆ పోలీసుని నేను చంపేశాను నేను నమ్మలేకపోతున్నాను రా నిజంగా నేనే చంపేశాను బాస్ అది కాదురా మన సీక్రెట్ ప్లేస్ పోలీసులకు ఎలా తెలిసింది ఇది వీరభద్రం వేసిన స్కెచ్ ఏమో ఎలా చెప్తున్నావురా అవును బాస్ ఆయన మనుషులు ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి డోర్ ముందు పెట్టి పోకుండా డోర్ ఓపెన్ చేసి చూశారు మన ఫ్లాట్ కి కింద ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ కి F6 అనే నెంబర్ మార్చి అందులో ఒక పోలీసుని దాచిపెట్టారు ఫ్లాట్ నెంబర్ మార్చి పోలీసుని దాచిపెట్టారా ఏంట్రా నువ్వు చెప్పేది అరే అవును బాస్ రఘుకి ఈ విషయం తెలిసిపోయిందని ఆ పోలీసు లేపేశాడు ఇప్పుడు నాకు తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చాడు ఆయన నేనెవర్ని కిల్లిని కదా నేనే వన్ కిల్ చేశా దీనివల్ల వీరభద్రానికి లాభం ఏంట్రా బాస్ మీరు ఎలాగో ఇక్కడికి వస్తారని వాడికి తెలుసు అప్పుడు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే ఎంతవరకు డిపార్ట్మెంట్ తరఫున చెట్ట పేరంతా పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తానన్నా 50 లక్షలు వాడివే అంతేకాకుండా నీకివ్వాల్సిన 5 కోట్ల రూపాయల డబ్బును ఆ నొక్కేస్తాడు ఏమంటారు వీరభద్రం ఇంత తెలివిగా ఆలోచిస్తున్నాడా సరే నువ్వేం చేస్తావంటే వెంటనే అక్కడ నుంచి బయలుదేరి
మన ప్లేస్కి వచ్చాయి. ఇంకా వీరభద్రంగాడు ఏం ప్లాన్ వేస్తాడో చూద్దాం. ఈరోజు రాత్రి ఆ వీరభద్రంకి నేనంటూ చూపిస్తా. ఏం తమ్ముడు పెట్టి కావాలా? నేను చెప్పలా నా షాపు చాలా లక్కీ షాప్ అని? పెట్లు పెట్లు పెట్టిపోతున్నాడు, ఏం చదువులో ఏంటో. ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో? ఏంటి భాష అప్పుడే వచ్చారు? ఆ ముఖ్యమైన మ్యాటర్ దొరికిందా? మీరు ఎతవకోల. అవును, ఎవరింటికి పెట్లు? సారింటికే తీసుకెళ్తున్నా. మీకా? మీకెందుకు భాష రెండు పెట్లు? అది ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, లైబ్రరీకి డొనేషన్ ఇద్దామని. తమ్ముడు నువ్వు వెళ్ళరా, భాషకి నేను హెల్ప్ చేస్తాలే. సార్ ఇదిగో. ఆగండి బాస్, డోర్ డెలివరీ ఫ్రీ కదరా. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? నీకు అవసరమా? దీన్ని లంచం అంటారు తెలుసా? పోరా. వీళ్ళంతా ఇంతే బాస్, డబ్బు లేకపోతే బూతులు తిడతారు. నేను హెల్ప్ చేస్తాగా. అలా చూస్తారేంటి సార్? మీరు కూడా చెయ్యండి అంతే. ఇంకా టెన్షన్ ఏంటి? రండి. అది అది మెల్లిగా మెల్లిగా సార్, మెల్లిగా బాస్, లోపలికి అంతే అంతే. బాస్ మీ డబ్బులు ఎలా సేవ్ చేసానో చూసారా? ఆ డీవీడీ మాత్రం మర్చిపోదు బాస్. బాస్ మెల్లిగా, మీరు ఉండండి బాస్, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, అమ్మా ఉషో. బాస్ అక్కడ రెండు పెట్లున్నాయి, మీరు అంత బాగా చదివేవాళ్ళా? ఇదంతా చూస్తుంటే పేపర్లో పడే న్యూస్ ఒకటి గుర్తుకొస్తుంది. మన ఎస్ఆర్ఆర్లో బాగుంది కదా, కొన్నేళ్ల క్రితం ఒక హంతకుడు ఒకని చంపేసి ఇలాంటి పెట్లునే శవాన్ని పెట్టి ఆ బావిలోనే పడేశాడంట. చాలా కాలం తర్వాత పోలీసులు ఆ పెట్లోంచి అస్థిపంజరాన్ని బయటికి తీశారు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది బాస్. అదేంటో తెలుసా? ఏంట్రా? పోలీసులు బాక్స్ని కనుక్కున్నారు, దానిలో ఎవరు చచ్చారో కనుక్కున్నారు, కానీ ఎవరు చంపారో తెలియలేదుగా. దేశంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చూసారా బాస్? ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడున్నాడు, ఏ దేశంలో జాలీగా తిరుగుతున్నాడు ఎవరికి తెలుసు? ఇప్పుడు పట్టుకుంటాం అప్పుడు పట్టుకుంటాం అని అంటారే కానీ ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు బాస్. నేను చెప్తున్నా కదా, ఆ బావిని కనుక క్లీన్ చేస్తే ఎన్ని శవాలు బయటపడతాయో మీరే చూడండి. పైగా బాస్, ఆ బావిలో పెద్ద నిధి కూడా ఉందంట. ఇప్పుడు కనుక ఆ నిధిని బయటికి తీస్తే మనకి ఎంత యూస్ఫుల్ బాస్. ఆ బావిని తలుచుకుంటేనే నాకు వాంతి కూడా వస్తుంది బాస్. నేను వెళ్ళి మీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటాను. ఏ బాత్రూంలో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? సారీ బాస్, సారీ, పానకంలో పొడకలేక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను బాస్. మళ్ళీ వస్తానే, మీరు తీసుకొచ్చింది మర్చిపోకుండా యూజ్ చేయండి. ఏదైనా పట్టి ఉంటే పిలవండి. సారీ సార్, లాస్ట్ అవైలబుల్ టికెట్ నెక్స్ట్ వీక్ మండేనే. కొంచెం ట్రై చేయండి, రేపు ఉదయం నా ఫ్రెండ్ ఫ్యూనరల్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. ఫేస్ చూడు, వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంతలోనే టికెట్ కావాలంట. అన్నీ ఫుల్ అయిపోయాయి, చూద్దాం. అవైలబిలిటీ చెక్ చేయాలి.
పేరేంటి? MONEYKANDAN మణికండన్. చాలా మంచి పేరు సార్. ఇవాళ నైట్ 1:00 మీ ఫ్లైట్, 10:30 కల్లా ఎయిర్పోర్ట్ లో ఉంటే చాలు. హలో, చెప్పరా. నీ కార్ కావాలరా, వచ్చి తీసుకెళ్ళు. సెట్, చాలా కష్టపడి తెచ్చాం, ఎలా అయినా 70 ఇవ్వు. 40-60 కుదరదు. ఈ డాన్ ఇచ్చిన మాట చెప్పిన టైం పెట్టిన ప్రైస్ ఫిక్స్. సెటో, 50 ఫిక్స్ చేసుకో. అయ్యా అయ్యా, నా వల్ల కాదు అయ్యా, నా వల్ల కాదు. చేమా, ఈ పెట్టిలో ఏమేమి పెట్టావయ్యా? పర్వతంలో ఎంత పరువు ఉంది. ఏం లేదు, నా బుక్స్ లైబ్రరీలో ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇవన్నీ బుక్స్ లాగా లేవయ్యా, లైబ్రరీయే తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టుంది. మీ వల్లే కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి. ఎస్ సార్.